మద్యం తాగితే రోడ్డున పడతామని గుర్తించారు ఆ గ్రామస్తులు. మద్యం తాగడం వల్ల ఇల్లు ఒళ్ళు గుల్లవుతుందని గ్రహించారు ఆ గ్రామంలోని మహిళలు. అందుకే ఆ గ్రామంలో సంపూర్ణ మద్య నిషేధ తీర్మానం చేశారు. మెదక్ జిల్లా చేగుంట మండలం పోతాన్పల్లి గ్రామంలో వారం రోజులుగా కొందరు మగవాళ్లు తాగి గొడవలకు దిగుతున్నారు. దీంతో భార్యాభర్తల మధ్య కుటుంబాల మధ్య మద్యం చిచ్చురేపింది. ప్రభుత్వం ఆయా పథకాల ద్వారా ఇచ్చిన డబ్బులను సైతం మగవాళ్లు మద్యం కొనుగోలు కోసం వినియోగిస్తున్నారు. దీంతో స్థానిక సర్పంచ్ సంతోష సిద్దిరెడ్డి మహిళల సహకారంతో గ్రామంలో మద్యపాన నిషేధ తీర్మానం చేశారు. ఈ నెల 20వ తారీఖు నుండి గ్రామంలో ఎవరైనా మద్యం అమ్మితే 10,000 రూపాయల జరిమానా అని, అలాగే త్రాగిన వారికి 5,000 రూపాయల జరిమానా, మద్యం అమ్మేవారు మరియు త్రాగేవారిని పట్టించినట్లయితే 2,000 రూపాయల బహుమతి ఇస్తామని ఏకగ్రీవ తీర్మానం చేసి గ్రామంలో ప్రకటించారు. అంతేకాకుండా మద్య నిషేధ తీర్మాన పత్రాన్ని స్థానిక పోలీస్ స్టేషన్లో అప్పగించారు. మద్య నిషేధం ప్రకటించిన ఈ గ్రామం మరెన్నో గ్రామాలకు ఆదర్శంగా నిలవాలని ఇక్కడి మహిళలు కోరుకుంటున్నారు. పోతాన్పల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ ఇనిషియేటివ్ తీసుకొని గ్రామ పంచులందరి భాగస్వామ్యంతో మద్యపాన నిషేధం చేస్తామని నిన్న తెలియజేయడం జరిగింది. ఆ ఊర్లో ర్యాలీ నిర్వహించి చిన్నపాటి అంటే కొంతమందిగా ఉండి ర్యాలీ నిర్వహించి మాకు మెమోరాండం కూడా ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు కూడా మా నోటీస్కి వచ్చినాయి, ఏమన్నా బెల్ట్ షాపులు ఉంటే కంపల్సరీ మేము కేసులు రిజిస్టర్ చేసినాము, వాళ్ళని యాక్షన్ కూడా తీసుకోవడం జరిగింది. రేపు నుండి అమలు చేయాలని మా గ్రామ సభలు అందరితో సలహాలు తీసుకొని నిర్ణయించడం జరిగింది. మా బాడీ తీర్మానం అన్ని గ్రామ సభల ప్రజల ఉద్దేశం మేరకు తీసుకోవడం జరిగింది. అలాగే గ్రూప్ మహిళలతో అందరితో కూడా ర్యాలీ తీయడం జరిగింది. ఈ అమ్మిన వారికి ఒక 10,000 జరిమానా మరియు కొన్నవారు ఎవరైనా ఉంటే వారికి కూడా 5,000 జరిమానా విధించడం జరుగుతుంది. ఈ అమ్మిన వారిని కానీ కొన్నవారిని కానీ చూసి ఎవరైనా మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే వారికి ఒక 2,000 నజరానాగా ఇవ్వడం కూడా జరుగుతుంది.